నమస్కారం, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. కడప జిల్లా కలసపాడు మండలం చెండుపల్లె గ్రామాన్ని గౌరవ ఎమ్మెల్యే బద్వెల్ నియోజకవర్గం డాక్టర్ సుధతో కలిసి సందర్శించిన గౌరవ వ్యవసాయ సలహాదారు ఆంబటి కృష్ణారెడ్డి సజ్జ పంటకు సంబంధించి కొనుగోలు స్వయంగా దగ్గరుండి లిఫ్ట్ చేయించారు. తర్వాత చాలా కాలంగా ఉన్న పులివాగు సమస్యను విన్నారు. గ్రామానికి దాదాపు 230 ఎకరాలకు మధ్య పులివాగురు దాటి వెళ్లి పొలం పనులు చేసుకునేందుకు పంట కోత మిషన్లు వెళ్లలేని పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యను గౌరవ సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. అలాగే గ్రామంలో సెల్ టవర్ గురించి గతంలోనే జిల్లా కలెక్టర్ కు తెలియపరిచానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గురివిరెడ్డి, లిడ్ క్యాప్ రాష్ట డైరెక్టర్ సగిరి సుదర్శన్, ఎంపీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ విలేజ్ పోర్షన్ అవసరం లేదన్నా, లోపలి చేపెట్టి తిన్నా. ముప్పై కిలోల గాంజాయి స్వాధీనం చేసుకున్న మెలియాపిట్టి పోలీసులు 30 కిలోల గంజాయితో పాటు 3 అరెస్ట్ చేశారు పోలీసులు. సాయంత్రం కోసమాల మెలియాపుట్టి మధ్యలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయిని పట్టుకున్నారు. పర్లాకిమిడి నుండి వస్తున్న వాహనాలు తనిఖీ చేయగా ఒక ఆటోలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారి బ్యాగుల నుండి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 కూడా గంజాం జిల్లాకు చెందిన వారిని తెలుస్తోంది. గంజాం నుండి పర్లికామిడి మీదుగా పలాస వెళ్లి అక్కడి నుండి ట్రైన్లో పశ్చిమ బెంగాల్ కు ఈ గంజాయిని ఎగుమతి చేస్తున్నట్టు పోలీస్ సిబ్బంది తెలిపారు. జగనన్న పాల వెలువతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం పలాసలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం పాల విలువ ప్రారంభించిన అనంతరం రైతులకు, ఇతర డైరీలకు కూడా అధిక ధరలు చెల్లిస్తున్నాయని చెప్పారు. ఈ నెల 29న విశాఖపట్నంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్బీకేలలో 5200 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్ఫ్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ పాలెం శ్రీనివాసులు, పలాస్ ఎంపీపీ ప్రవీణ్ మందస, ఎంపీపీ డొక్కు దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టికి దిక్సూచన నిలబడతాయని. రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గుండెల్లో ఉంటారని మీ అందరికి నేను తెలియజేస్తాను. చంద్రబాబు పేరు మీద ఒక్క విషయాన్ని మనం చెప్పుకోగలమా? మనం చెప్పుకోలేమే. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నేనే కట్టాయి, ఎవరు కట్టారు ఔటర్ రింగ్ రోడ్డు? సైబరాబాద్ ట్రాన్స్ నేనే కట్టారు, ఎవరు శంకుస్థాపన చేశారు? చంద్రబాబుకి ప్రజలు బాగోగులు అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, కేవలం అధికార కాంక్ష ఆయన మనుషులు, ఆయన వర్గం, ఆయన కులం తప్ప మరొకటి కాదని చంద్రబాబు గారు ఇదే ధోరణి కొనసాగాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. ఇదే రకంగా మాట్లాడుతూ ఉంటా, ఉదయం లేచలేగానే ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటేనే మాకు 2024 మరింత సులభమవుతుందని, చంద్రబాబు 23 నుంచి మరింత దిగజారిపోతారని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ. శ్రీకాకుళం జిల్లా సార్వకోట మండలం రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి పాగోటి విశ్వేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పంచాయతీ పరిధిలోని ఓ వ్యక్తి జనన ధ్రువపత్రం కోసం కార్యదర్శి విశ్వేశ్వరరావును కలిశాడు. ఆయన సూచనతోనే గత నవంబర్లో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కార్యదర్శి వద్దనున్న జనన నమోదు రిజిస్టర్లో ఆ వ్యక్తి వివరాలు లేకపోవడంతో ఆర్డీఓకు నివేదించారు. ఈ నెల 6వ తేదీన జనన ధృవీకరణ పత్రం అందజేయాలని నిబంధన మేరకు గ్రీన్
సిగ్నల్ ఇచ్చారు. ఈ పత్రం మంజూరుకు డబ్బులు ఇవ్వాలని 2,000 ఖర్చవుతుందంటూ విశ్వేశ్వరరావు పేర్కొన్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీ తన సిబ్బందిని సిద్దం చేసి స్కెచ్ వేశారు. కార్యదర్శి లంచం కోసం మిగబడడంతో ఆయన డిమాండ్ మేరకు 2,000 రూపాయలు సర్వకోట మండల పరిషత్ కార్యాలయంలో ముట్ట చెబుతుండగా మాటు వేసి పట్టుకున్నామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విశ్వేశ్వరరావును అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రజలు దూర ప్రయాణాలు వెళ్లినప్పుడు, ఇంట్లో ధనం బంగారం ఉన్నప్పుడు పోలీసులకు తెలియజేసి ప్రయాణాలు చేయండి అని చెప్పినప్పటికీ, రాజంలో ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా గల వీధిలో ఓ ఇంట్లో బంగారం డబ్బు దొంగతనం జరిగింది. ప్రజలు ఇప్పటికైనా మారి అప్రమత్తంగా ఉండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు పోలీసులకు తెలపాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాలూరు పట్టణంలో సుమారు ఉదయం 8 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు వెంటనే సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ కు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లగా, ఒరిస్సా కోరాపూట్ జిల్లా సెమిలిగూడ ప్రాంతానికి చెందిన పీటర్ ట్యాంగి, ప్రతాప్ ట్యాంగి అనే ఇద్దరు భువనేశ్వర్ వెళ్లడానికి బస్సు మారడంతో సాలూరు పట్టణంలో వేరే బస్సు ఎక్కే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 40,000 రూపాయలు ఉండొచ్చని సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ మీడియాకు తెలియజేశారు. సుమారు 8 గంటల టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. అయితే ప్రతాప్ పంగి అని ఒక అబ్బాయి, అలాగే పీటర్ టక్లీ అని ఒక కుర్రాడు, వీళ్ళిద్దరు కూడా సుమారు 20 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఈ ప్రతాప్ పంగి అనే కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు, అలాగే పీటర్ టక్లీ అనే కుర్రాడు ఆటో డ్రైవరు, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. పొట్టంగి ఏరియాలో ఎర్లీ అవర్స్లో ఈ గంజాయి కొని వీళ్ళు భువనేశ్వర్ పట్టుకెళ్దామని బయలుదేరారు. అయితే వీళ్ళు ఎక్కిన బస్సు విశాఖపట్నం వెళ్ళడం వల్ల సారుల్లో బస్సు మారిపోదామని చెప్పి ఇక్కడ దిగి దీన్ని వేరే బస్సు ఎక్కి భువనేశ్వర్ వెళ్దామనే ప్లాన్లో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళ దగ్గర కూడా 2 బ్యాగ్స్ ఉన్నాయి. జనరల్గా ట్రావెల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ 2 బ్యాగ్స్లో మొత్తం ఒక్కో బ్యాగ్లో 2 ప్యాకెట్స్ చెప్పిన 4 ప్యాకెట్స్ గంజాయి దొరికింది. ఒక్కో ప్యాకెట్లో సుమారుగా 5 కేజెస్ ఉంది. మొత్తం 20 కేజెస్ ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము. రెవెన్యూ తరఫు నుంచి డీటీ గారు, ఒక ఇద్దరు విఆర్ఓలు వాళ్ళ సమక్షంలో సీజ్ చేశాము, వాళ్ళు అరెస్ట్ చేశాము. ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా మా సిఏ గారు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని జైలుకి పంపడం జరిగింది. రిమాండ్ కోర్టులో పంపడం జరుగుతుంది. కోర్టులో రిమాండ్ అయిన తర్వాత జైలుకి వెళ్తారండి. కేజీకి 2,000 రూపాయలు వేస్తున్నా కూడా సుమారు 4,000 రూపాయలు వాల్యూస్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇచ్చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు ప్రతాప్ పంగి ఒక అతని పేరు, ఇంకొక అతని పేరు పీటర్ టక్రీ. వీళ్ళిద్దరి మధ్యాల్ని మన ఆధీనంలో తీసుకున్నాం. విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. ఆలయ ధర్మకర్తకు తెలియపరుచుకున్న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన పనులు జరగడం దురదృష్టకరమని అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరగాల్సిన ఆలయ నిర్మాణ పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు తమకు తోచిన విధంగా చేస్తున్నారని, హిందూ సంప్రదాయానికి విరుద్దంగా జరుగుతోందని ఆరోపించారు. తప్పును ప్రశ్నించిన వ్యక్తులపై కేసులు పెట్టడం దురదృష్టకరమని ఆరోపించారు. దేవాదాయ శాఖ ఆదాయాన్ని వేరే వాడడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు కూడా తెలియపరిచినా ఇప్పటికీ సొంతంగా జీవోలు ఏర్పాటు చేసి ఆసొమ్మును వాడే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ టెంపుల్ సాంప్రదాయం ప్రకారంగానే హెరిటేజీ ట్రస్టీ అను, ఫౌండర్ మెంబర్ అను, చైర్మన్ అను, సర్విట్యూడ్ అను, ఇంకోటి 3-4 పేర్లు ఏది అన్నా వారు మొదట అక్కడ ఇస్తారు. పెద్దలందరూ అలాగే అక్కడ తీసుకెళ్ళి 2 రాళ్ళు చేస్తా. ఒక పెద్ద మనిషి నాకంటే వయసు బహుశా సకం ఉంటే ఉండొచ్చు, కానీ ఏదో నేను ఎవరని అక్కడ కొందరు అడిగితే ఎండోమెంట్స్ మంత్రి అట, ఆయన వచ్చి ఫిజికల్ గా నా ముందు నుంచి వారిని తిట్టడం ప్రారంభించారా. 3వ రాయి వచ్చేసరికి అటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళు, వారంతా నేను అక్కడ నిలబడి ఉన్నాను ఆయన్ని పోయలేదు. 3వ రాయి 4వ రాయి అక్కడ
ట్రెడిషన్స్ వ్యతిరేకంగా మీకు నచ్చింది మీరు చేసుకున్నారు, ఇష్ట రాజ్యం మంచిది కాదు. విశాఖ జిల్లా పెదబయలు మండల సర్వసభ్య సమావేశంలో 23 పంచాయతీలలో గల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్యలు, విద్యా సంస్థల, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, గ్రామీణ రహదారులు తదితర శాఖల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో రూడకోట సర్పంచ్ సురేష్ ఆరోగ్య శాఖపై సమీక్ష జరగాలని, గ్రామంలో శిశు మరణాలపై ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆరా తీశారు. రసాభాసగా సమావేశం ముగిసిన అనంతరం ఎంపీడీఓ పూర్ణయ్య మాట్లాడుతూ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి కార్యాచరణలను పర్యవేక్షణ చేసుకుని సంబంధిత గ్రామాల అభివృద్ధి కొరకు పనిచేయాలని అన్నారు. ఇది కంప్లీట్ గా టెస్టింగ్ చేసిన తర్వాత నేను ఒకటి చెప్పాను, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా గైడింగ్ కూడా తీసుకురండి, ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఇద్దరికి బ్లడ్ టెస్టింగ్ చేసి అన్ని విధాలుగా శాంపిల్స్ పంపించండి. ఎందుకంటే ఊర్లో వాళ్ళు అందరికీ జరగట్లేదు, కొంతమందికి జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ టెస్టింగ్ చేసి రెండు పేరు నుంచి కడుతున్న వాళ్ళందరికీ కూడా వస్తారు. బయట హాస్టల్లో అదే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ హాస్టల్ కూడా ఎంత దగ్గర పెట్టడం జరిగింది, ముంచెం పుట్లో కూడా ఉంటుంది, పిల్లలు కూడా 3 నెలల్లోపు పిల్లలను కూడా ముంచెం పుట్టి తీసుకొచ్చి వాళ్ళకి డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా మనం చేద్దామని చెప్పాము. ఎన్నికలైనా తర్వాత మొట్టమొదటి పెదబయలు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు అధికారికంగా వైసీపీపైనటువంటి పాండీ సోనియా గారి అధ్యక్షతన, మరి గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు 12 మంది, 23 మంది సర్పంచులు, అదేవిధంగా మండల స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు అందరి యొక్క సమక్షంలో మరి ఈ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘంగా ఉదయం పొద్దున 11 గంటలకు మొదలుకొని ఇప్పటి వరకు మరి సుమారుగా 27 శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష అన్నది ఇవాళ నిర్వహించడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమీక్షని ఇవాళ గౌరవ సభ్యుల యొక్క పక్షంలో సమీక్ష నిర్వహించి మరి ఆ శాఖకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఇవాళ మంచి సమస్యల మీద ఇవాళ చర్చించి మరి పరిష్కారం కోసం అని చెప్పి ఇవాళ అధికారులంతా కూడా సమాయత్తం చేసి రాబోయే మరొక మండల ప్రజాపరిషత్ సమావేశంలోపు విశాఖలో పలు కార్యక్రమాలకు ఇచ్చేసిన సినీ హీరో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సుమన్ కు ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రెసిడెంట్ కాకినాడ ఈశ్వరరావు. ఈ సందర్భంగా సుమన్ కు సాల్వా కప్పి పుష్పగుచ్చాన్ని అందించారు. పోలీసులు నేరాల అదుపు, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవలో కూడా ఉంటున్నారని విజయవాడ నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాబురావు అన్నారు. విజయవాడ నగర శివారులో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఎస్బీసీ వారి సహకారంతో కరోనా మహమ్మారి బారిన పడి కుటుంబ పెద్దను కోల్పోయిన, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలు, పేద మహిళలకు కుటుంబిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బాబురావు, ఏసీపీ కె శ్రీనివాసరావు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో సామాజిక సేవలో పోలీసులు ముందు వరుసలో నిలబడ్డారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో మహమ్మారి బారిన పడి కుటుంబ పెద్దలను కోల్పోవడం విచారకరమని ఈ సందర్భంగా ఏసీడీపీ బాబురావు అన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం హెచ్ఎస్బీసీ వారి సౌజన్యంతో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఎన్జిఓస్ కానీ ఇవన్నీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎవరో ఒకరు సౌజన్యంతో లేకపోతే ఏదైనా ఫండ్స్ మొబిలైజ్ చేసి మనకి ఇటువంటి స్వింగ్ మిషన్సో లేకపోతే పరికరాలు కొన్ని ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ వాసవ్య మహిళా మండలి వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో ఎండ్ టు ఎండ్ మనకు సమగ్రంగా మీకు ఓన్లీ ఒక పరికరం ఇవ్వటం లేదా ఒక మెషిన్ ఇవ్వటమే కాకుండా ఈరోజు అవసరాలకు తగ్గట్టుగా, కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా మీకు ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేపరిచే విధంగా ఒక ఫ్యాషన్ డిజైనర్ని మీ వద్దకే వచ్చేటట్టు చేసి మీ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయటము,
అలాగే మీరు తయారు చేసే ప్రోడక్ట్కి మార్కెట్ కూడా వాళ్ళు వెసులుబాటు కల్పించడం. ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా, ప్రతి మనిషి కూడా మానవతా విలువలతో నైతిక విలువలతో బ్రతకాలన్నా కూడా స్త్రీనే మూలం. ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా సరే, చిన్నప్పటి నుండి తల్లి ఒడిలో ఉగ్గు పాలతో నేర్పించిన విద్య కావచ్చు, మానవతా విలువలు కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, ఈ సమాజంలో బతకాల్సిన మార్గం ఎంచుకునేది కూడా తల్లి ఒడి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తున్నాను. దాని మూలం ఏంటంటే ఆడది అబల కాదు, ఈ సమాజానికి ఒక సబల. విజయవాడ పరిధిలో 21 పోలీస్ స్టేషన్లో నున్న ఒకటి, నున్న పోలీస్ స్టేషన్లో మనం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం వాళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, అలాగే వాళ్లల్లో ఒక రకమైన రక్షణ, ఒక రకమైన సంకోచం లేకుండా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎప్పుడైనా ఉన్నా పోలీస్ స్టేషన్కి రావడానికి ఈ ప్రెమిసెస్లో ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఆయా కుటుంబాలను ఈరోజు రంపచోడవరం ఇన్ఛార్జ్ అరకు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంతల రాజేశ్వరి పరామర్శించారు. రాజేశ్వరితో పాటు దేవీపట్నం మండల నాయకులు, రచ్చమండ స్థానికులు, కార్యకర్తలు 200 కేజీల బియ్యం, 13,000 రూపాయల తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని చేశారు. ఆ రెండు కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగాపు బాబురావు, మాజీ అధ్యక్షులు ముండ్రు మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సరే, నమస్కారం. చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.